పరిస్థితుల్లో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ దాదాపు 20 ఎప్పుడు పేదరికంగా ఉండాలి వాళ్ళ ఇంట్లో ఉండకూడదు వాళ్ళ మంచి ఇల్లు కట్టించి మరి వాళ్ళకి అన్ని వసతులు లబ్ధి చేకూరింది అనే విషయం మీకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు మన కోట్లతో ఈ యొక్క జగన్ కాలనీ ఆధునిక ఇప్పుడు 8 మంది చేత ప్రసంగించి ఎంపీటీసీ సభ్యులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సర్పంచులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జగన్ కోవో నియోజకవర్గ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మంచి మనసున్న మహారాజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం ఈ రాష్ట్రంలో ఒక ఎందుబారు చూశాం 5 సంవత్సరాలు ఎవరు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టో అమలు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారే మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి చరిత్రలో సుబంధాక్షరాలతో నిలిచిపోయే విధంగా చేశారు చాలా గొప్ప విషయం ఒక్క కోవూరు నియోజకవర్గానికే 1000 కోట్లు ఈ 3 సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు ఇచ్చారంటే చిన్న విషయం కాదు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒక విధంగా చెప్పిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఇందాకే చెప్పాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆయన నాయకత్వంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి ఆ నమ్మకం నాకుంది ప్రజలకుంది నాయకులకుంది కార్యకర్తలకు ఉంది చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అది మంచితనం గొప్పతనం దేవుడు ఇచ్చినటువంటి వరం అది కావాలి డబ్బు సంపాదిస్తారు చాలా మంది కానీ ఎందుకు మనసు అనేది ఉండాలి ఆ మంచి మనసు ప్రభాకరణకు ఉంది అందరిని కలుపుకుపోతారు అందరినీ కూడా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఈ నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాలలో కూడా నాయకులు కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేశారు సర్పంచులు మెజారిటీ సర్పంచులు మనమే గెలిపించుకున్నాం ఎంపీటీసీలు మనమే గెలిపించుకున్నాం ఎంపీపీలు 5 మనమే జడ్పీటీసీలు 5 మనమే బుచ్చిరెడ్డిపాళెంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే 20 వార్డులలో 18 వార్డులు మనం గెలుచుకుందాం ఒక వార్డులో మన వాళ్లే మనకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని 2వ వార్డు ఓడించారు లేకపోతే అది కూడా మందే 2వ వార్డు కూడా నా ఎలక్షన్స్ లో 350 వచ్చినాయి అక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇప్పుడు 57 అవతల పార్టీ అభ్యర్థి గెలిపించాడు మనం చేయగలిగింది ఖచ్చితంగా కార్యకర్తలు కూడా ఇంకా మీద శ్రద్ధ పెట్టి కార్యకర్తల్ని సంతోషపడేదాన్ని కూడా మనం సద్గుణం చేయాలి ఉద్దేశం ఏంటంటే శక్తి ఉంది ఎంత మనం చేయగలుగుతారో కార్యకర్తల్ని సంతోష పెట్టేదానికి ఎంత వరకు మనం చేయగలుగుతాము దాన్ని కూడా నేను నా దీంట్లో పెట్టుకుంటా అజెండాలో ఎట్లా కార్యకర్తలు కొంచెం డిసప్పాయింట్ అవుతాం దాన్ని అందరినీ కూడా సంతోషపరచాలి ఏంటంటే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి రకరకాల ఇవి వస్తున్నాయి ఇటువంటి మనం ఏం చేయాలా కార్యకర్త సంతోషంగా ఉంటేనే రేపు మనం ఓడిపోయాము సో వాళ్ళని కూడా ఎట్లా చేస్తే మనం సంతోషపరచగలుగుతాము దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఆ లైన్ లో కూడా ఏదన్నా ముఖ్యమంత్రులతో మాట్లాడాల్సిన అవసరం వచ్చినా మాట్లాడి అటువంటి ఉంటే మనం చేయగలిగింది తప్పకుండా చేయాలనే ఉద్దేశం ఇంకా మిగతా ఏం చెప్పాలన్నా మీరు అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ మళ్ళీ ఇంకా ముందు ఎట్లా కసిగా మనం పనిచేసామో అందరూ కూడా అదే మనసులో తీసుకురండి తప్పకుండా మనందరూ మనసు పెట్టి పార్టీ మళ్ళీ గెలిపించేదానికి చూడండి 24 ఇప్పుడు ఇప్పుడే మన రైతుల గురించి పత్రికలు కొన్ని టీవీలో ఏదో ప్రచారం కోసం మన పరిస్థితి బాగాలేదని ప్రచారం చేస్తున్నారు కానీ అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది మనం
ఈ రెండు సంవత్సరాల్లో కూడా పార్టీని మనం కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తల మీద మనందరం మీద కూడా ఉందన్నది మీరందరూ కూడా గమనించాలి. దగ్గర ఈ కోవూరు నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టడం జరిగింది. 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం జరిగింది. మన జిల్లాలో చూసినట్లయితే దగ్గర 2500 కోట్ల రూపాయలతో ఈ రోజు నీటిపారుదల శాఖలో వివిధ